ఏప్రిల్ ఫూల్. అసలు ఈ పదం ఎలా వచ్చిందో తెలుసా? యావత్ భారత జాతిని వెర్రోళ్ళని చిత్రించేందుకు జరిగిన పన్నాగంతో పుట్టుకొచ్చింది ఈ ఏప్రిల్ ఫూల్ పదం. 1564 అప్పటి పోప్ తీర్మానంతో జనవరి 1 నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అప్పటికి యుగాలుగా మన జాతి యుగాదిని కొత్త ఏడాదిగా ఆచరించుకుంటూ వచ్చింది. సమస్త భారతీయులు వెర్రిబాగులోళ్ళు కావాలని ఈ పరిణామం జరిగింది. దీన్ని ప్రశ్నించే వాళ్ళని ఫూల్స్గా పిలవాలని సదరు పోప్ సలహా ఇవ్వడంతో ప్రతి ఆంగ్లేయుడు ఎదురైన ప్రతి భారతీయుణ్ణి ఫూల్గా వ్యవహరించడం మొదలుపెట్టాడు. శుద్ధ పాడ్యమిని ఎందుకు మార్చారని అడిగేలోపే నాటి పండుగ రోజైన ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని అధికారిక ప్రకటన చేసేశాడు. అప్పటి నుంచి ఎన్నో తరాలు మారాయి. నిజాన్ని కాలరాసి ఫూల్స్ డే ఆచరణని మనుగణలో ఉంచనే ఉంచేశారు. మనల్ని వెధవలను చేసిన ఆ ప్రక్రియను మనకు తెలియకుండా మనమే కొనసాగిస్తున్నాం. ఏప్రిల్ ఫూల్ అనిపించుకునేవాడు కాదు. ఆ పదాన్ని ఆ రోజు అనే భారతీయుడు ఫూలే. ముందే ఎందుకు చెప్పలేదు అంటారేమోనని ముందే మీకు చెప్తున్నా. దయచేసి ఆ దరిద్రపు ఆచారాన్ని మానేయండి.